నమస్తే, వెల్కమ్ టు ఏమంటీవీ న్యూస్. నేను మనీష. ఇక బుల్టెన్ లో డీటెయిల్స్ చూస్తే, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ ద్వారా అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. వైవీ లంక పోలవరంకు చెందిన మల్లుల సాయి లక్ష్మి అనే గర్భిణి ఈ నెల 23న కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేస్తామని 1500 రూపాయలు కట్టించుకున్నారు. ఉదయం నుండి కాన్పు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసి సాయంత్రం ఆపరేషన్ చేశారన్నారు. అప్పటికే ఆలస్యం కావడంతో బిడ్డ మృతి చెందిందని, ప్రసూతి డాక్టర్ రత్న కుమారి నిర్లక్ష్యం వల్ల బిడ్డ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బిడ్డ మృతికి కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఈ రోషణం కూడా తగ్గండి, ఉల్లంత ఈ రోషణం ఉండి ఇక్కడికి హాస్పిటల్ తీసుకెళ్ళి పిల్ల ఏడలేదు. ఎవరో వచ్చి నర్స్ సర్టిఫికెట్ ఇచ్చిందండి. మేమండి శనివారం తీసుకొచ్చాము, నొడుపు పూట వస్తుందనండి. తీసుకొచ్చండి, డొక్కలో నొప్పి వస్తుందని జాయిన్ చేస్తామండి. సరే కొంచెం ఎప్పటికి వెళ్ళండి, జాయిన్ చేసుకుని మళ్ళీ ఇండక్షన్ చేశారండి. ఇండక్షన్ చేసిన తర్వాత ఏం సమాధానం చెప్పలేదండి. మళ్ళీ కొంచెంసేపు తీసుకొచ్చి పరీక్ష చేశారండి. పరీక్ష చేసిన తర్వాత ఏమంటున్నారు ఏంటంటే నర్సులు ఏ సమాధానం చెప్పలేదండి. నిన్ను మళ్ళీ అడిగానండి, అంటే మేము వచ్చేప్పుడు 3 రోజులు అవుతుంది, ఆపరేషన్ వెనకాల వచ్చిన వాళ్ళు చేసేస్తున్నారండి అని అడిగామండి. అమ్మ వచ్చేసి సూచనలు ఉన్నాయమ్మా, సులువు వస్తుందని అన్నారండి. ఇంకా 3 రోజులు డేట్ ఉందనేమో రత్న కుమార్ అన్నదండి పాపతో చూడు. సర్లేని ఈ లోపలనేమండి చేయాలని నేను ఇంటికి వెళ్ళానండి. వచ్చేటప్పుడు చిన్న మాట ఇస్తారు, అమ్మాయి ఆపరేషన్ చేస్తాను పాపను లోపల తీసుకెళ్ళి అన్నారంటే, అమ్మ నీకు 5 సంవత్సరాలు చేసుకున్నావు కాబట్టి మళ్ళీ ఏమైనా జరిగితే మమ్మల్ని నట్టుకుంటారు కాబట్టి మేము ఆపరేషన్ చేసేనమ్మా అని అడిగిందంటండి. ఇన్ని రోజుల నుంచి లేని ఇవ్వాలన్నదండి. 10 గంటలకు ఇన్వా చేశారండి ఈ పిల్లకి. అందరికి వెనకాల వాళ్ళు చేసేసారు. ఈ అమ్మాయి ఇన్వా చేసిన అమ్మాయికి 1 గంటకి ఆపరేషన్ చేసింది. పిల్లేమో ఏడలేదండి. మా ఏప్రాల్లో లోపలికి వెళ్ళిపోయి పరిగెత్తుకెళ్ళి అక్కొచ్చేసండి, అక్కో దీవో హాస్పిటల్ తీసుకెళ్తే ఇదిగోండి ఇలా తగిలించి ఇంకొక హాస్పిటల్ ఎక్కడికైనా తీసుకుపోతారని తీసుకెళ్ళిపోమన్నారు. పిల్లలు సాయి పిల్ల హాస్పిటల్కి అంబులెన్స్ మీద తీసుకెళ్ళామండి. ఇక్కడ ఉంటేనట్లు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్షణమ్మని తీసుకొచ్చిన బతికినమ్మ, పిల్ల ఈ రోజున తాగిస్తుంది, ఎంతసేపు అయింది ఆపరేషన్ చేస్తాను డాక్టర్ గారని, ఇంకా ప్రాణం పోయింది తీసుకుపోమన్నారు. కామారెడ్డి జిల్లా ఇటుక బట్టీలలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులకు చుక్కలు చూపిస్తున్నారు యాజమాన్యాలు. కరోనా నేపథ్యంలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అంతేకాకుండా వారితో పరిచయించుకుని వారికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామ శివారులో ఇటుక బట్టీల వద్ద చోటు చేసుకుంది. ఇటుకల బట్టీలో పనిచేసే వలస కార్మికులు తమ యాజమాని తమను పట్టించుకోవడం లేదని, సుమారు 30 కుటుంబాలకు చెందిన వలస కార్మికులు కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంకు తరలివచ్చారు. పని పూర్తి అయి 4 రోజులైనా తమ యాజమాని జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ రాష్ట్రానికి పంపించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు డిఎస్పీ లక్ష్మీనారాయణ. ఈ విషయాన్ని వలస కార్మికులు గమనించాలని సూచించారు. अभी इतना तकलीफ में कैसा जाता बोलो. दमकुंडा में गया तो उधर भी नहीं सुना. अभी ये अभी को आया तो अभी ये भी नहीं सुना. अभी उधर ही चले आए, कैसा जाता आप.
कितने फैमिली से आप लोग? 30 फैमिली। मैं एमके ट्रेडी के पास काम कर रहा था दामोकुंडा में। हमारे को बहुत परेशान किया और पानी नहीं दिया, करंट नहीं दिया, कुछ नहीं दिया। हम छुट्टी के लिए बोला तो हमारे को बहुत झगड़ा किया, जान दो बोलते हमारे को टिकट विकेट कुछ नहीं दिया, खाने के लिए कुछ नहीं, बहुत परेशान है, बाल बच्चा सब पकड़ गया। दूसरी बेटी दामोकुंडा, हम दामोकुंडा में काम कर रहा था, बहुत परेशान में हूँ, पानी नहीं, कुछ नहीं, खाना भी नहीं खाया और बहुत तकलीफ किया हमारे को, फिर फिर करके झगड़ा करके हमारे को भागो बोल के चले। अभी बाल बच्चा का 30 फैमिली है सर, परिवार है, बाल बच्चा है सर, हम चले हैं सर। कहाँ जाते? కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రులు ఆళ్లనాని కోడాలి నాని పర్యటించారు. మచిలీపట్నంలో నిర్మించబోయే మెడికల్ కాలేజీ స్థలంను పరిశీలించారు. అనంతరం మచిలీపట్నంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మంత్రులు సమావేశమయ్యారు. పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్, ఆర్డీఓ కాజావలి పాల్గొన్నారు. ప్రభుత్వం చెప్పిన పంటనే వేస్తే రైతు బంధు చెల్లిస్తామని చెప్పడం సరైంది కాదన్నారు ఏఐకేఎస్ అఖిల భారత తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు బండారి రాజిరెడ్డి. కామారెడ్డిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ఆయన కోరారు. 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకి 10,000 పెన్షన్ అమలు చేయాలన్నారు. భూసార పరీక్షలు నిర్వహించి ఏ పంట వేయాలో రైతులకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఏ మాత్రం అమలు చేయడం లేదు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు మీరు పట్టించుకోవడం లేదు. ఇంకోటి, ఇప్పుడు మార్కెట్ లో ఇవాళ మొక్కజొన్న వేద్దామనుకున్న రైతులకు మొక్కజొన్న విత్తనాలు అందకుండా వేస్తున్నారు. మీరు విత్తన కంపెనీలతో కుమ్మక్కయ్యారు. మీరు అనుకున్న విత్తనాలని మార్కెట్ లో దొరికే విధంగా చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఇది కేవలం నియంత్రితమే. మీరు రైతుల అభిమానం ఆటాడుకోవద్దు. గతంలో ప్రభుత్వాలు మీరు చూశారు, రైతులతో ఆటాడుకున్న ప్రభుత్వాలు ఏమైపోయినాయో, రైతుల కన్నీరు చూసిన ప్రభుత్వాలు ఏ గతిపట్టినాయో మీరు చూశారు. ఆ చరిత్ర నుంచి గుణపాఠమైనా మీరు నేర్చుకుని ఇప్పటికైనా మీరు రైతు బంధు సమితులు అని ఉన్నాయి, మీ పార్టీకి సంబంధించిన సమితులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రతి గ్రామంలో మన రైతులను ఈ సమావేశపరిచి అందరి అభిప్రాయాలు తీసుకొని అందరి రైతుల సమ్మతి మేరకు ఏ పంటలు వేయనో ఏ పంటలు వేయద్దో నిర్ణయించుకొని సమన్వయంతో కూడి ఇది చేస్తే బాగుంటుంది. మరియు రైతు బంధు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా నిరుపుదల చేయద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఒక 20-30 ఎకరాలు గుట్టలకు అడవులలో ఉన్న వాళ్ళకు మీరు రైతు బంధు ఇస్తారు. మరి ఇది రైతు బంధు ఎట్లయింది? ఇది రైతు బంధా రాబందా అని మేము భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ ద్వారా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు తీరు మార్చకపోతే మేము భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ కూడగట్టుకొని తీవ్ర పోరాటాలకు మేము కూడా సిద్ధం కావడానికి వెనుకడమని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఆ పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. ఒంగోలులోని తన నివాసం నుండి రాష్ట మాజీ మంత్రి, టీడీపీ జాతీయ కోశాధికారి సిద్ధా రాఘవరావు, పలువురు స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం మహానాడు 2022 రోజుల కార్యక్రమం ఈరోజు తాడేపల్లి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి కూడా ఈరోజు మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా అవతరించి గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక ప్రజా కార్యక్రమాలు కానీ, వెనకబడిన తరగతులకు కానీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా
राष्ट्रपति यानी अनेक पेद वर्ग मुझे पड़ा जो दाट भाग प्रती टू वीर्सारी मन महाना जब आनवाइती उठी का संवस मन की कोविड 19 कारण प्रपंचव्याप्त एक्ड़ा इट कार्यक्रम चेयटा अवकाश ले अंदवल यह पद्धा वेल मंदिर कार्यकर्ता तो नायक तो जूम मीडिया दीकोनी राष्ट्र व्याप्त इदे विधा भारत देश में एवर नायको कार्यकर्ता तेलुगुदेश अभिमाल अंदर चूस पाँच रोज कार्यक्रम अनेक मुसाइद तीर्मा प्रवेश जरूरत आ चर्चि अदे विधा प्रभुत्वा अन्नी विधा चर्चित तीर्मा प्रभुत् पंप जरूत काबी रोज जगे महाना कार्यक्रम देशव्याप्त प्रपंचव्याप्त एक्तो तेलुगुदेश पार्टी अभिमान कार्यकर्ता अंदर कार्यक्रम में पागोनी महाना कार्यक्रम విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరోనా వైరస్ సోకకుండా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలన్నారు తహసీల్దార్ ఆదిలక్ష్మి. విజయనగరం జిల్లా బాడంకి మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కరోనా బారిన పడకుండా మండల ప్రజలందరూ జాగ్రత్త వహించాలన్నారు. భౌతిక దూరం పాటించాలని కరోనాపై అవగాహన కలిగి ఉండాలన్నారు ఆదిలక్ష్మి. నమస్కారం అండి, నేను బాడంకి మండల తహసీల్దార్ విజయనగరం జిల్లా. మరి ప్రపంచాన్ని करोना महमारी वंटिस्तुन्न वेला प्रभुत्वं एप्पटिकप्पुडु गाइडलाइन्स फालो अवुतू मरी अन्नी विधालुगा मेम ए विधंगा संसिद्धंगा उन्नामु अलागे पौर सरफराल विभागानिकि संबंधिंचि कूडा प्रभुत्वं पेदल कोसं उद्देशिंचिनटुवंटि ई बियमु मरियु चनगल पंपणीकि संबंधिंचि कूडा अन्नी विधालुगा मेमु भौतिक दूरं पाटिंचडं कानिवंडि मरी अक्कड వారికి ఎండ నుండి ఎటువంటి ఇబ్బంది ఎండ తీవ్రత నుండి కలగకుండా మరి వారికి నీడను కల్పించే విధంగా శామ్యానాలు అవి వేయించడం కానివ్వండి. అక్కడ మరి వైరస్ వ్యాప్తి లేకుండా సబ్బు నీళ్లు ఏర్పాటు చేయడం, మంచినీటి సదుపాయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాకున్నటువంటి ఈ 37 షాపులకు కూడా సంబంధించి 300 కార్డులకు పైచీలకు ఉన్న చోట ఎక్స్టెన్షన్ కౌంటర్స్ అంటే అదనపు కౌంటర్లు పెట్టి ఏదైతే ఈ సరఫరా ఉన్నదో దాని 3 లేదా 4 రోజుల్లోగా క్లోజ్ చేసే విధంగా కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరి పోలీస్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రెవెన్యూ శాఖ అందరం కూడా సమన్వయంతో క్వారంటైన్ కేంద్రాలని ఎమర్జెన్సీ కనుక ఒకవేళ తలెత్తితే మీట్ అయ్యే విధంగా క్వారంటైన్ కేంద్రాలను గుర్తించడం కూడా జరిగింది. ఒకవేళ ఏదైనా ఫ్యూచర్లో అటువంటి ఎమర్జెన్సీ వస్తే మనం మీట్ అవ్వడానికి అన్ని విధాలుగా సంసిద్ధంగా కూడా ఉన్నాము. అలాగే ఉదయము ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ టైమింగ్స్ ప్రకారం మార్కెట్లని మేము వెరిఫై చేయడం కానివ్వండి, ఎక్కువ ధరలకు కూరగాయలు కానీ కిరాణా సరుకులు కానీ అమ్మకుండా చర్యలు తీసుకోవడం, వాహనాల రాకపోకలకు సంబంధించి ఇక్కడ మరి ఎస్ఐ గారి సహకారంలో చెక్ పోస్టును కూడా ఏర్పాటు చేశాము. అన్ని విధాలుగా కూడా మేము సంసిద్ధంగా ఉన్నాము. ఈరోజు వరకు విజయనగరంలో ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు అవ్వలేదంటే మరి ఉన్నతాధికారులు కానివ్వండి, వివిధ శాఖల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎస్ డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతుకు సంబంధించిన అన్ని బీమా పథకాలను అమలు చేయాలని వీరు డిమాండ్ చేశారు. అలాగే సామాన్యుడు బతకలేని కరెంట్ ఛార్జీలు పెంచి వసూలు చేయడం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మండలం తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో ఏఐకేఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పంపన్నగౌడ్, ఉపాధ్యక్షులు శ్రీ హనుమంతు, తాలూకా అధ్యక్షులు లక్ష్మీ నర్సయ్య, రైతు కూలీ డివిజన్ నాయకులు రాజు, ఏఐకేఎస్ జిల్లా నాయకులు జేమ్స్, సహాయక కార్యదర్శి సత్యన్న, తాలూకా అధ్యక్షులు జబ్బర్, కాజా తదితరులు పాల్గొన్నారు. ఆఫీస్ ముందు కార్యక్రమం 500 లక్షల కోట్లు రైతుల ఇన్సూరెన్స్ కట్టడం జరిగింది. మరి ఇప్పటిదాకా మనకు వచ్చింది ఏమయ్యా అంటే ఒక 50 పైసలు. మరి మార్కెట్లో తీసుకుని పోతే అక్కడ కూడా దళాల వ్యవస్థ కుమ్మక్కై మరి గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఇవాళ చూస్తున్నాం.
దేశవ్యాప్తంగా కరోనా సందర్భంగా మరి ఈ రోజు అధికారంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడం వల్ల ఈ లాక్డౌన్ సందర్భంగా కరోనా కష్టాల్లో రైతులు కూడా పూర్తిగా నష్టపోయారని చెప్పేసి మరి ఆల్ ఇండియా కిసాన్ సంఘ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన సమక్ష ఈ యొక్క నిరసన ప్రదర్శనలు ధర్నాలు నిర్వహించడం జరుగుతా ఉంది. లాక్డౌన్ సందర్భంగా ఈ యొక్క రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజు వారికి ఇచ్చిన రుణాలు ఖరీఫ్ లో గానీ రబీ లో గానీ తీసుకున్న రుణాలు పూర్తిగా రద్దు చేసి వడ్డీ లేని రుణాలు మరలా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదే విధంగా పరిష్కారం చేసే వరకు అఖిల ఆల్ ఇండియా కిసాన్ సంఘర్షణ కమిటీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఉద్యమాలు చేపడతామని చెప్పి పార్టీ నియోజకవర్గ కార్యదర్శి నాగలాపురం ఏఎంసీ చైర్మన్ గా బీరజని ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలోని సత్యవేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ తొలి మహిళా చైర్పర్సన్ గా పిచ్చాటూరులోని జేబీఆర్ విద్యా సంస్థ అధినేత మునిరత్నం సతీమణి బీరజనిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో గౌరవ చైర్మన్ గా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పలువురు మండల నాయకులు పాల్గొన్నారు. గారిని వచ్చి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తున్నాము, సెంధిల్ గారిని కూర్చోవలసి ప్రార్థిస్తున్నాము, యుగంధర్ గారిని కూర్చోవలసి ప్రార్థిస్తున్నాము, మంజుల మేడం గారిని కూర్చోవలసి ప్రార్థిస్తున్నాము, కర్పూగం గారిని ఆహ్వానిస్తున్నాము, షాజహాన్ గారిని ఆహ్వానిస్తున్నాము. శ్రీభూత దేహమితాన్ లోకైక దీపాన్ పురాణ్ శ్రీమంతాన్ శ్రీనాథాయ విత్తహే సాయ రూపాయ దీమహ తన్నో సాయి ప్రచోదగాహాత్ మహాసర్గ దేవతా భూతయే నమో నమః సర్వోపచార పూజాన సమర్పయామి భూగీనా భూతయే నమో నమః విడూత్రే మంత్రుష్మాణే సమర్థయామి యో భేదః బ్రహ్మణో భేదాన్ అమూర్తేన అమూర్తాం. నేను సత్యవేడి నాగలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను సత్యవేడి నాగలాపురం మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేయగలనని తెలియజేసుకుంటున్నాను. మన పాలన మీ సూచన అంటూ సీఎం జగన్ నిర్వహించిన వీడియో సమావేశం జరిగింది. తిరుపతి నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ శ్రీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా పాల్గొన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలపై దీనిలో చర్చించారు. ఈరోజు కేవలం వ్యవసాయం పైన వ్యవసాయానికి సంబంధించి జగనన్న ప్రజా సంకల్పయాత్రలో ఏమి వాగ్దానాలు చేశారు, ఈ ఒక్క సంవత్సరంలో రైతులకి ఏమి ఉపయోగం జరిగింది, రైతుల యొక్క సాధక బాధకులు ఏమి, మన ప్రభుత్వం మీ సూచనలు అనే ఒక నానుడితో ఈరోజు ప్రభుత్వం యొక్క పనులు ఏ విధంగా ఉంది, మన పరిపాలన మీ సూచనలు అనేసి ఒక దానికి ఒక నామకరణం చేసి ఈరోజు రైతుల కోసం ఇక్కడ సదస్సు చేయడం మీకు అందరికీ కూడా తెలిసిందే. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆరోజు కరెంటు ఛార్జీలు కట్టలేని పరిస్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే యువ పురుషుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి కొప్పో మీటింగ్లో ముందు రైతులకి ఉచిత కరెంటు ఇస్తానని చెప్పడం వారు ముఖ్యమంత్రి అయిన క్షణమే ఫస్ట్ సిగ్నేచరు ఫ్రీ అంటే ఉచిత కరెంటు పైన. మళ్ళీ గత ప్రభుత్వం ఏ విధంగా రైతులకు ఇబ్బంది పెట్టింది, ఏ రకంగా రైతుల యొక్క పరిస్థితి దారుణంగా అయిందో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రపంచ చరిత్రలోనే ఎవరు కూడా 3640 కిలోమీటర్లు ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర చేస్తూ రైతుల యొక్క కష్ట నష్టాలని స్వయంగా చూడమే కాకుండా రైతుల యొక్క హృదయాన్ని అంటే రైతుల యొక్క మనోభావాన్ని తెలుసుకొని రైతు రాజ్యం స్థాపించాలి, నా తండ్రి చేసింది కన్నా ఇంకా 4 అడుగులు ముందుకేయాలి,
అనే దృక్పథంతోనే ఈరోజు రైతు యొక్క రాజ్యాన్ని తీసుకుని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి రైతుల కోసం 3000 రూపాయలు ధర స్థిరీకరణ ఏర్పాటు చేయడం మీకందరికీ కూడా తెలుసు అదే విధంగా రైతుల కోసం ఈ ఒక్క సంవత్సరం ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారంటే ఈ రోజు రైతు భర వేయడము మీకందరికీ కూడా తెలిసిన విషయమే అదే విధంగా రైతు భరోసా కింద తీసుకొని వచ్చి ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాము మన యొక్క గాంధీ గ్రామ స్వరాజ్య రావాలని గాంధీ కలలు కంటే వెంటనే చెప్పాలనుకుంటే రైతు వ్యాపారం చేసుకుంటాడు కాబట్టి సరైన టైంలో రైతుకు ఏం మనం సహాయం చేయాలి రైతుకు ఏ విధంగా ఖర్చు తగ్గించాలి రైతు పంట చేసిన తర్వాత ఏ విధంగా నష్టపరిహారం ఏదైనా నష్టం కలిగితే నష్టపరిహారం ఏ విధంగా వేయాలి తర్వాత పండించిన పంటకు ఎప్పుడు రేటు రావాలి ఆ రేటు కూడా ఆ రైతుకు లాభదాయకంగా ఉందా లేదా అన్న చూడాలి మూడు విషయాలపైనే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రైతుల గురించి చెప్పాలంటే ఇవే ముఖ్యం అందుకే రైతు భరోసా ప్రవేశపెట్టిన తర్వాత సకాలంలో ఇంతకు ముందు మీకు అందరికీ తెలుసు జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో వేరుశనగ కలిచేవాళ్ళు ఇప్పుడు మామూలుగా వెంటనే ఇంత వర్షాలు రాలేదు రాకముందే వేరుశనగలు ఇవ్వడము ఇచ్చిన తర్వాత వాటిని సైంటిఫిక్గా కూడా రీసెర్చ్ అయినా చేసి ఎక్కడ నాపగింజలు అనేది లేకుండా చేసి మంచి కాయలు ఇవ్వడము నాణ్యమైన కాయలు ఇవ్వడము దాన్ని చాలా సంతోషిస్తున్నారు స్వాగతిస్తున్నారు రైతులు కూడా ఈ పంటనకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ రైతులు కట్టలేరని ప్రభుత్వం ఒక రూపాయి కడుతోంది వాళ్ళకి ఏదైనా పంట నష్టం వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టిస్తూ ఉంది ఈ మధ్యలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఏదన్నా మెసేజ్ అవసరం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇస్తున్నారు ఇక ముందు ముందుకు ఏమంటే ఆ గ్రామ ప్రత్యక్షంగా రైతులకు ఈరోజు 13,500 రూపాయలు రైతు అకౌంట్లో పడుతున్నాయి ప్రాజెక్టుకు సంబంధించి హంద్రీనివ గాలియారి నగరి ఈ రెండింటితో 4 మండలాలకు నీళ్లు రాని మండలాలు అంటే ఈ కెన పూర్తి నీళ్లను కృష్ణానదిని నీరు నీటిని వాటే ప్రతిపాదనను ఎస్సీ గారు చేశారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారి సూచనలతో ఇంకా కూడా మంత్రి గారు ఇంకా శాసనసభ్యులు ఉన్నారు ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం అవుతుంది ఎందుకంటే జలయజ్ఞాన్ని నేను చూశాను 2007-2009లో హంద్రీనివ గాలియారి నగరు వెలుగొండ ప్రాజెక్టు 70% ఆ రెండేళ్లలోనే జరిగింది చిత్తూరు జిల్లా పలమనేరు నందు నూతనంగా మార్కెట్ కమిటీ పాలకవర్గం సామాజిక దూరం పాటిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రహ్లాదను నియమించడం జరిగింది వైసీపీలో ప్రహ్లాద పనితీరు చాలా బాగుందని అందుకే ప్రహ్లాదను పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించారని పలమనేరు వైసీపీ వర్గాలు తెలిపాయి వ్యవసాయ మార్కెట్ కమిటీ పలమనేరు అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ల చట్టము రూల్స్ మరియు బైలాలోని నియమ నిబంధనలకు లోబడి నా విధులను నిబద్ధతను నిర్వర్తిస్తానని దేవుడిపై ప్రమాణం చేస్తూ ఈ పదవిని స్వీకరించుకున్నాను పలమనేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త నూతన కమిటీ రైతులు పండిస్తున్నటువంటి పంటలు ఎక్కువ రోజులు ఉంచుకోలేక వాళ్ళు తొందరగా ఏదో ఒక రేటు కట్టేస్తూ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా రానున్న కాలంలో మనకి రైతులకి వాళ్ళు పండించినటువంటి వస్తువుల్ని ఉంచుకొని మార్కెట్ చేయడానికి కానీ మరి ఏసీ గోడౌన్లు కానీ వేర్ హౌసెస్ కానీ ప్రతిపాదనలు బట్టి మంజూరు చేయించగలిగితే మరి వాటి గోడౌన్లో ఉంచుకొని బ్యాంకులో రుణాలు కూడా తీసుకొని వాటికి ధరలక్షణం అమ్ముకునేటువంటి వెసులుబాటుని కల్పించడానికి ఎమ్మెల్యే గారు ఆయన సహాయ సహకారాలు అందేవాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న రహల్నాథ్ గారు చైర్మన్ కావడానికి కారణం కూడా ఈరోజు ఎప్పటికప్పుడు గ్రామ వాళ్ళ నుంచి గ్రామ సచివాలయాల నుంచి అన్ని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ గిట్టుబాటు ధర ఎంత కల్పినా భరోసా కేంద్రాలు ఉంటున్నారు మనం నేరుగా పండించినటువంటి పంటని ఇంకా మన గ్రామాల్లోనే మనం అమ్ముకోవచ్చు అది కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా
ఇంత చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రభుత్వం భారతదేశంలోనే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గొప్ప చెప్పుకోగలిగిన విశాఖపట్నం జిల్లా గాజువాక 64 వార్డులో నీటి బోరు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి. అక్కడి నివాసులకు త్రాగునీరు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో బోరును నిర్మిస్తున్నామన్నారు. ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసిందన్నారు నాగిరెడ్డి. ఆయన వెంట వైసీపీ సీనియర్ నాయకులు ఈశ్వరరావు, అన్నవరం అప్పారావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆటంకం ఏర్పడింది. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జయంతి రోజున వచ్చే నెల అంటే జూలై నెల 8వ తారీఖున 27 లక్షల మందికి ఇళ్ళు, అందరికీ కూడా ఇల్లు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించి ఆ ఇల్లు గాలి తల్లి పేరుని రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా మీరు ఒక పెట్టుకోకండి చేత ఉన్నదానికి ఇల్లు ఇచ్చారు. చిన్నది తల్లి పేరుతున్నారు, పిల్లలు చదువు ఉపయోగించాం. పేదరికం అనేది ఎక్కడ ఉంటుంది అనేది మీరే చెప్పాలి. పేదరికం ఉన్నదంటే ఇవన్నీ చేసినప్పుడు పేదరికం అనేది సమూలంగా దృష్టిపెట్టుకు పోవాలనేది ఆయన తాలూకా కాన్సెప్ట్. ఆంధ్ర రాష్ట్ర దగ్గర రాకండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరం అయిన సందర్భంలో ఈ గాజువాక నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మంచినీటి ఎద్దరు ఉండకూడదనే సదుద్దేశంతో శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ప్రతి వార్డుకి కూడా 2-3 బోర్లు ఇచ్చి ప్రజల దాహార్తను తీర్చాలన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఈ యొక్క 64వ వార్డులో ఏత్పాలెం గ్రామంలో ఈరోజు పెద్దలు నాగిరెడ్డి గారి చేతుల మీదుగా బోర్కు శంకుస్థాపన చేశాం. ఇవే కాకుండా ఈ యొక్క ఊర్లో 12,35,000 రూపాయలతో వీధి రోడ్లు కూడా ఇంకో 4-5 రోజుల్లో శంకుస్థాపన చేస్తారు నాగిరెడ్డి గారు. అలాగే సత్యనారాయణపురంలో 10 లక్షలు, దెబ్బపాలెంలో 12 లక్షలు, గంగవరంలో 12 లక్షలు మొత్తం మీద ఇప్పటికీ నాగిరెడ్డి గారు గెలిచిన తర్వాత నా వార్డులో 3 మంచినీరు బోర్లు 1,20,00,000 రూపాయలతో రోడ్లు డ్రైన్లు కూడా పెద్దలు నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అదే కాకుండా పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి చేరే విధంగా అక్కడ వాలంటీర్లు అయితేనేమి ఈ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే అందరూ కూడా సిద్ధతో నాగిరెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా అందరం త్రికరసుతో పనిచేసి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు ప్రతిష్టలు నిలబెట్టే విధంగా మీ అందరం కలిసికట్టుగా ఒక కుటుంబ సభ్యులకు పనిచేస్తాం. మచిలీపట్నం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో కలెక్టరేట్ సిబ్బందికి కరోనాపై అవగాహన కల్పించారు. సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, డిఆర్ఓ ప్రసాద్, ఆర్డీఓ కాజావాలి తదితరులు పాల్గొన్నారు. ఇతరులకు కూడా మన నుంచి ప్రొటెక్షన్ అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఎవరిబడి మాస్క్ వేరే మాస్క్ అండ్ ఇక్కడ కరోనాకు ఏదో వస్తుంది వైరస్ వచ్చిన ఒక 10 డేస్లో బయటకు వచ్చేయచ్చు 14 డేస్లో అనేది ఇక్కడ దట్ ఇస్ నాట్ ఆ విధంగా ఆలక్ష్యం చేయడం కూడా కరెక్ట్ కాదు. అలాగే కరోనా వస్తే ఏమైపోతుందో అని భయపడటం కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా ఆ రెండు కరెక్ట్ కాదు, కానీ మనం జాగ్రత్తలు తీసుకోవడం మట్టుకు అది మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకొని అందరు కూడా యాజ్ ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ దిస్ వైరస్ అన్నట్టుగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చినప్పుడు మనము సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ మనం ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ చెప్తున్నాను. ముఖ్యంగా హ్యాండ్ వాష్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ శానిటైజర్సే యూస్ చేయాలని లేదు. శానిటైజర్స్ కంటే బెటర్ ఈజ్ మన సబ్బులే చాలా మంచిది. సో కనీసం 20 సెకండ్స్ మనం ఎప్పుడు చేతులు కడుక్కునేటప్పుడు హార్డ్లీ 2-3 సెకండ్స్ అట్లా చేతులు మనం మన వాటర్ కింద ట్యాప్ కింద పెట్టేసి 20 సెకండ్స్ వీ మస్ట్ స్పెండ్ అండ్ వాష్ అవర్ హ్యాండ్స్ క్లీన్. సో వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ దట్ కెన్ బి డన్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ ద డే. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వేరింగ్ మాస్క్ నాట్ ఓన్లీ ప్రొటెక్ట్స్ యూ బట్ ప్రొటెక్ట్స్ అదర్స్ ఆల్సో. సో దట్ ఈస్ ఎ మస్ట్. సో అండ్ మెయింటైనింగ్ డిస్టెన్స్. సో ఈ మూడు మీరు చూసుకుంటూ ముందుకెళ్తే మనం మన వర్క్ కూడా మనం చేసుకొని ముందుకెళ్ళచ్చు. దేర్ ఆర్ స్ట్రిక్ట్ టార్గెట్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ నాన్ కోవిడ్ ఫ్రంట్. మనం ఏవైతే ముందుగా ఉన్న మనకు కోవిడ్ వల్ల ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్కు హాజరవుతూ
ఈ తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 326 మంది వలస కూలీలను 14 రోజులు క్వారంటైన్ లో ఉంచుతామన్నారు. టిట్కో క్వారంటైన్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఈరన్న పాజిటివ్ కేసులు ఉన్నవారిని కర్నూలుకు తరలిస్తున్నామని తెలిపారు. టిట్కో క్వారంటైన్ లో యుద్ధ ప్రాతిపదికన తగినంత మంది వైద్య సిబ్బందిని ల్యాబ్ టెక్నీషియన్లను నియమిస్తే లక్ష్యం దిశగా పరీక్షలు నిర్ధారించేందుకు వీలుంటుందని తెలిపారు. ఏపీ టిట్కో ఎమ్మిగనూరు మెంబర్స్ మళ్ళీ నిన్న 33 మెంబర్స్ జాయిన్ అయినారు. 3 డేస్ కింద టెస్ట్ చేస్తే వాళ్ళు కొంతమందికి ఆక్సిజన్ కరెంట్ సప్లై వాటర్ సప్లై ఇంకా జరుగుతుంది. ఇంతవరకు వాటర్ అయితే తెప్పిస్తున్నారు. ఎంత టిట్కో అంటే 14 రోజుల వరకు ఉంటుంది. ఆ తర్వాత తమిళనాడు తప్పలేదు అనేది మిగతా చోట్లకి ఆదోని కోసి మంత్రాలయంలో తరలిస్తారు కాబట్టి ఇదిగా అయిపోతే ఎక్కడ అయిపోతుందని తెలియదు. ప్రాపర్గా ఏంటంటే సఫిషియెంట్ స్టాఫ్ కావాలి. సఫిషియెంట్ స్టాఫ్ లేకపోవడం వల్ల చాలా సమస్య. ఎవరు డాక్టర్స్ కానీ ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంస్ వీళ్ళు సఫిషియెంట్ ఉంటే తప్ప ఇలాంటివి ఎదుర్కోవడం చాలా ముఖ్యం. మెయిన్ మానవ వనరులు సఫిషియెంట్ స్టాఫ్ యుద్ధ ప్రాతిపదికన చేయాలి. యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఇప్పుడు మేము దానికి కూడా వీళ్ళకి సర్వీస్ ఫ్రంట్ లైన్ సర్వీస్ మెంబర్స్ అని అంటున్నారు. సర్వీస్ క్యాడర్స్ అని అంటున్నారు. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ ఒక 15 రోజులు 14 రోజులు డ్యూటీ చేసుకున్న తర్వాత వాళ్ళకి వెంటనే టెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన రిలీవ్మెంట్ ఇవ్వాలి. అట్లే కంటిన్యూ చేస్తే ఇప్పుడు మా చేతి కూడా ఉండదు. మా బాడీ వీక్ అయిపోయింది. దానికి కావాల్సింది ఏంది? మానవ వనరు. 326 నెంబర్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సువర్ణ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ హయాంలో సర్వే నెంబర్ 64-65లో సుమారు 900 పైగా పేద ప్రజలకు ఇండ్ల స్థా పట్టాలు మంజూరు చేసింది. అందులో కొంతమంది బండలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాల కొరకు అధికారులు అదే సర్వే నెంబర్ ఎన్నుకున్నారు. దీంతో అక్కడి బండలు పాతిన వాటిని మున్సిపల్ రెవెన్యూ అధికారులు కలిపి వాటిని కూల్చివేస్తుండటంతో పట్టాదారులందరూ కలిసి అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. జగన్ సార్ చెప్పినారు సార్, అందరు ఫ్లాట్ ఇస్తారు, ఇల్లు కట్టించిస్తారు అని చెప్పినారు సార్. మాకు సంతోషమే లేదనలేదు. మాకు ఉంది కదా అని మేము దేనికి అప్లై చేసుకోలేదు సార్. మాకు కొంచెం క్లీన్ చేసారంటే ఒక నెల ముందు తెలుస్తుందంట, మాకైతే తెలియదు. మేము ఏదో పోతే అని మా స్థలంలో మేము అప్పో తప్పో చేసి ఇప్పుడు కొట్టాలు వేసుకుంటున్నాం సార్. ఇప్పుడు వచ్చి అవన్నీ పలగొడుతున్నా మేమైతే బతికే అసలు అవకాశం లేదు సార్. మేమైతే బతికే పిల్లలు ఉన్నారు సార్. మేము లాక్డౌన్ టైమ్ లో మేము తెచ్చి మాకు అన్ని పోతున్నాయి కాబట్టి మాకైతే సారాలు చెప్తున్నారు. మేము చేసేది మేము చేస్తాము. తర్వాత మీరు లేని వాళ్ళు అడిగి తీసుకోండి అంటున్నారు సార్. అది ఎవరికి వస్తారో ఎవరికి లే మాకైతే తెలియదు సార్. మాకు వస్తాయని అవకాశాలు లేవు. మేము దేనికి అప్లై చేస్తాను కదా. మా ప్రాణం అంతా మేము ఇడే పెట్టుకున్నాం సార్. మా ఫ్లాట్ లోనే ఉంది సార్. మాకు వేరే దానికి కావు. మేము వేరే గవర్నమెంట్ దానికి మేము ఆశ పడము. మాకు వదిలేస్తే చాలు సార్. ఇప్పుడు సార్ అది ఓ సలము సొంతమే మాకు కొనుక్కునింది కాదు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్థలము రూమ్ కట్టిస్తామని ఇంతవరకు కట్టలేము. మళ్ళీ ఇప్పుడే గుంజుకునే పోతారంటే మా ఎక్కడ పోవాలి సార్? ఇప్పుడు ఏమడుతున్నారు మీరు? మాకు అదే స్థలం మాకు ఉండాల. మా స్థలం మాకు రూమ్ కట్టి తుండి సింత లేదు. మాకు ఆ స్థలం ఉండాల. ఏ పేరు మీకు? నా పేరు ఈరమ్మ. ఒకటి కూడా లేనట్లు అన్ని పగలు దొంగి అన్ని ఇట్లా చేసి పెడితే ఒక బండ బాధలకి 70 రూపాయలు కూలవుతాయి సార్. ఒక బండ నీకు స్థలం ఉంది అప్పుడు వేసుకునేది అని ఇప్పుడు రాదని చెప్తే వాళ్ళు ఎన్నుకుండగా అన్ని ఇట్లా చేసి అన్ని పగలు కొట్టుకుంటూ వచ్చినారు సార్. ఇప్పుడు నేను అడ్డుకున్నా సార్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం
వేమవరంలో బోర్ వేసే క్రమంలో భూమి లోపల నుంచి ఒకసారిగా గ్యాస్ వాటర్ తో కలిసి పైకి వెదజల్లింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వారు చుట్టుపక్కలకు పరుగులు తీశారు. పాలకూలు ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గైల్ పెట్రోలియం ఇండియా అధికారులు నరసాపురం నుండి ఓఎన్జీసీ ఇంజనీర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కింద హైడ్రోజన్ వెల్స్ వాటర్ కలిసి నిక్షిప్తమై ఉన్నాయని, బోర్ తొలగించే క్రమంలో అవి ఒకసారిగా పైకి వెదజిల్లాయని తేల్చారు. బోర్ లోపల పెద్దగా శబ్దాలు వస్తున్నాయని నరసాపురం ఓఎన్జీసీ ఇంజనీర్ తెలిపారు. దీనివల్ల ఎటువంటి ఫైర్ గాని ప్రమాదం గాని లేదని చెప్పడంతో గ్రామస్తులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రాంబాబు, నేను గేల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో జాబ్ చేస్తున్నాను. ఫుడ్ పెట్రోలర్ నా డిజిగ్నేషన్. ఇక్కడ లీక్ గ్యాస్ పైప్, గ్యాస్ లీక్ అయిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మా పై అధికారి గారికి. ఆయన నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను లొకేషన్కి వచ్చాను. అది అసలు మా గ్యాస్ లైన్ అయితే కాదు, ఇది ఆచంటవరం పాలకొల్లు మెయిన్ రోడ్లో ఒక ఇంటి దగ్గర బోరు ఉపయోగించేవారు, అది వాటర్ మానేశారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి బోర్ వేస్తుంటే అది గ్యాస్ లీక్ అవుతుంది. అక్కడ గ్యాస్ ఫామ్ అయింది, గ్యాస్ ఫ్లోటింగ్ పైకి వస్తుంది. అది ఏంటో తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. మా అధికారి గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను. ఈ రోజు ఉదయం 9:30 సుమారు ఇక్కడ ఆచంట వ్యాపారం రోడ్డు పార్పల రోడ్లో ఈ బొక్క సత్యనారాయణ గారు, సందర్ప నాగేశ్వర గారు ఇంట్లో ఇక్కడ 4 డాబాలని పొలాల మధ్యలో ఆరండి రోడ్డు మధ్యలో ఒక ఇంట ఆయన బోరు ఒక 5 ఏళ్ళ క్రితం బోరు తవ్వించారంట. ఈ బొక్క నాగ సత్యనారాయణ గారు అది బోరు మళ్ళీ పనిచేయట్లేదని మళ్ళీ ఇవాళ మళ్ళా తవ్విస్తే అది మళ్ళీ గ్యాస్ ప్యాకెట్లు లీక్ అవుతున్నాయి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద విఆర్ఓ గారు, నేను పోలీసు గారు, ఎస్ఐ గారు, సిఐ గారు ఇవ్వ ఫైర్ కూడా వచ్చాం. ప్లస్ ఓఎన్జీసీ అధికారులు కూడా దీని మీద ఇన్ఫర్మేషన్ ఎవరు జరిగింది వాళ్ళు కూడా ఇక్కడ అధికారులు ఇక్కడ నుంచి ఇలాగ ప్లస్ నత్తపురం కూడా అధికారులు వచ్చారు, వాళ్ళు కూడా చేశారు. అది పెద్ద ప్రస్తుతానికి ఇంపార్టెంట్ దానికి లేదు కానీ, ప్రాబ్లం లేదు కానీ, మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఒపీనియన్ గురించి వాళ్ళు నర్సాపూర్ నుంచి అధికారులు రావాల్సి ఉంది. దాని మీద వాళ్ళ పక్కనే ఇక్కడ ప్రస్తుతం ఇల్లు చుట్టుపక్కల ఈ 4 ఇళ్ళు తప్ప పక్క అంత దగ్గరలో బట్టి ఏదో వీళ్ళు ఏం లేవు, వాళ్ళు వచ్చే టెక్నికల్ ఒపీనియన్ బట్టి దాన్ని యాక్షన్ తదుపరి చర్య మటుకు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మటుకు అది వాళ్ళు రావాలి, వచ్చిన తర్వాత పూర్తిగా దానికి మీకు అధికారికి పూర్తిగా సమాచారం ఇవ్వాలి. ప్రస్తుతం మటుకు ఈ 4 ఇళ్ళని ఖాళీ చేయించి కొద్ది దూరంగా పంపించడం జరుగుతుంది. బికాస్ ఇది అవుట్స్కట్స్ లో ఉంది కాబట్టి పాలకొండ రోడ్లు చివరిలో ఇక్కడ ప్రస్తుతం ఈ 4 ఇళ్ళు తప్ప దగ్గరలో ప్రస్తుతం మరీ దగ్గరలో ఇళ్ళు ఏమి లేవు, అంత బాగా ఉంది. 4 ఆళ్ళు కూడా వచ్చిన తర్వాత పూర్తిగా టెక్నికల్ ఓపెన్ తీసుకుని ఇంకా ఎంత దూరంలో డెప్త్ ఒకళ్ళు బాగా ఇన్ఫ్లేమబుల్ అవుతే పూర్తిగా ఎంత దూరంలో డెప్త్గా పక్క తప్పించాలని వాళ్ళు పనులు కూడా పక్కన తీసుకెళ్లి దూరంగా పంపించండి. ప్రస్తుతం మటుకు బాగా పడితే 1 అవర్లో వాళ్ళు కూడా వచ్చిన తర్వాత మొత్తం పూర్తిగా డెప్త్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వండి. నేను ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. నేను అది యాక్చువల్ గా ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడో 4 ఇయర్స్ బ్యాక్ మీరు బోర్ వేశారు, అది బోర్ వేసి వాళ్ళు లేదు మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటున్నారు. దాన్ని సర్వీసింగ్ చేసినప్పుడు సబ్మెర్సిబుల్ పంపుతో సర్వీసింగ్ చేసుకుని మళ్ళీ ప్రయత్నం చేస్తామంటే కింద హైడ్రో ప్రెషన్స్ అక్యుములేట్ అయి ఉన్నాయి. అతను ఆ ప్రయత్నంలో గ్యాస్ ఉండే వాటర్ బయటకు వచ్చింది. అది ఇది అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదండి. ఇది సింపుల్ గా పైపు, పీవీసీ పైపు రిడ్యూస్ చేసేసుకుని దాంట్లో సిమెంట్ పోసేస్తే మొత్తం బోర్ అంతా క్లోజ్ అయిపోతుంది. అంత సీరియస్ ఫైర్ అయిపోయి కదండి. దీంట్లో హైడ్రో కార్బన్స్ కూడా తక్కువ ఉంటాయండి. భయపడతారండి, భయపడటానికి భయపడతారు. కానీ అంత భయపడే పరిస్థితి కాదండి. ఇది రెండు మా ఓఎన్జీసీ పైప్ లైన్ లో కూడా గ్యాస్ కాదు, మా వేల గ్యాస్ కూడా కాదండి. ఫార్మేషన్ ఏదైనా సరే కింద ప్రెషర్ ఉందనుకోండి, బబుల్స్ వస్తాయి కదా. మన అన్నం ఉడికినప్పుడు సౌండ్ ఎలా వస్తుందండి, అది కింద నుంచి అలా సౌండ్ వస్తుంది. ఖమ్మం జిల్లా కోనిజర్ల మండలం పల్లిప్రాడు గ్రామంలో సమీపంలో కారు బైక్ ఉడికొని రాంపూడి వెంకటేశ్వర్ అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పల్లిపాడు గ్రామానికి చెందిన రాంపూడి వెంకటేశ్వర్లు బైక్ పై పొలానికి వెళ్తుండగా వైరా వైపు నుంచి ఖమ్మం వెళుతున్న కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు కోనిజర్ల ఎస్ఐ మొగిలి వెల్లడించారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం జి హోసల్లి గ్రామ సచివాలయం ముందు ఆందోళన చేసి పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం డివైఎఫ్ఐ ఇచ్చారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడితోట జి హోసల్లి గ్రామాలలో 200 మందికి పైగా రేషన్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్న స్థాయి అధికారులు స్పందించి రేషన్ కార్డు లేనటువంటి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని, లేని పక్షంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎం తాహేర్ వలీ, మండల నాయకులు వీరేష్, మల్లి రాహుల్, ఏసయ్య, రవి, శివరాం, హుసేని, లబ్దిదారులు అయ్యప్ప, పకీరయ్య, అంజి, నరేష్, మల్లికార్జున, గోవిందు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డులు ఇవ్వాలి అర్హులైన వారందరూ. ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు 5 రోజుల్లో మీరు అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా మా వాలంటీర్ వచ్చి అప్లై చేసుకుంటాడు. అప్లై చేసుకున్న పద్ధతిగా 5 రోజుల్లో మీ ఇంటికి రేషన్ కార్డు తెచ్చిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు మేము సచివాలయం ముందు ఆందోళన చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకు ఆందోళన చేశామంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ నిన్నటికే 7 పూర్తయింది. 7 పూర్తయినప్పటికీ 7 పూర్తయినటువంటి సంబరాలు చేసుకుంటున్నారు తప్ప పేదలకు ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డులు ఇవ్వడంలో ఈ ప్రభుత్వానికి కానీ ఈ సీఎం గారి చిత్తశుద్ధి లేదనేటువంటి విషయము అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కానీ స్థానికంగా ఉండే అధికారులు కానీ వెంటనే జోక్యం చేసుకుని ఖచ్చితంగా అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసుకోవాల్సింది సంబరాలు కాదు, ప్రజలు స్వచ్ఛందంగా సంబరాలు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా మా ఆందోళన రాబోయే కాలంలో ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు 5 రోజుల్లో ఇస్తామని చెప్పేసి అంటున్నారు. 5 రోజులు కాదు, ఈ ప్రభుత్వం ఏర్పడినాటి నుండి మేము చెప్పులు అరిగేలా ఈ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికి కూడా మా పరిధిలో లేదు, లేదంటే విఆర్ఓని అడగండి, లేదు ఎంఆర్ఓని అడగండి అనేటువంటి సమాధానం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇస్తున్నారు. కానీ మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే సచివాలయాల ముందు ఆందోళనే కాదు, ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూడా ఆందోళన చేయడానికి యువజన సంఘంగా రేషన్ కార్డు పొందినటువంటి లబ్ధిదారులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నా పేరు తాహేర్ వలీ, డివైడ్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్లో రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నాగమణి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 పూర్తయిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలకు చీర, జాకెట్, గాజులు, పసుపు, కుంకుమ, మిఠాయితో పాటు వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో కరప మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అనిచర్ల పార్వతి, రూరల్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు రేఖారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంత కొనియాడుతుంటామండి. అలాగే ఈ మద్యపాన నిషేధం కూడా, మద్యపాన నిషేధం దిశగా గవర్నమెంట్ అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఇప్పుడున్న బెల్ట్ షాపులు కానీ పెద్ద షాపులు కానీ చాలా వరకు 30% వరకు తగ్గించుకొచ్చారు. దాని నుంచి ఈ రోజువారీ కూలీలు కానీ ఇవన్నీ వీళ్ళకి దినసరి కూలీలకు కూడా మద్యం అందుబాటులో లేకపోతే వాళ్ళకి ఆ తాగడం తగ్గితే ఇంట్లో కుటుంబాలన్నీ చక్కగా ఉంటాయి. ఆ కుటుంబాలన్నీ చక్కగా కాపురం చేసుకుంటూ చక్కగా ఉంటారన్న ఈ మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆశయం దిశగా ఈ మద్యపాన దిశగా వెళ్తున్నందుకు మహిళలందరూ, ఈ కార్మిక వర్గానికి చెందిన మహిళలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారండి. జగన్ గారి పాలన ఇంకా ఎప్పుడు, జగన్ గారి పాలన మేము ఇలాగే కొనసాగించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు సీఎం గా చూడాలని చేస్తున్నారండి. ఈ రోజు నేను ఇక్కడ ఈ సామూహిక శ్రీమంత కార్యక్రమాలు పెట్టానండి. కరోనా కష్టకాలంలో ఉన్న ఈ కార్మిక జనానికి ఉన్న ఈ పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం చేద్దాం. వాళ్ళకి కాస్త చేయూత ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళందరికీ అమ్మగా నా దీవెనలు ఇచ్చినట్టు అవుతుంది అనేసి వాళ్ళకి కావాల్సినవన్నీ, ఒక తల్లిగా వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి, వాళ్ళకి కడుపు చలవ కోసం చనువుడు కూడా చేసి, వాళ్ళని ఆశీర్వదించి ఈ పిల్లలందరూ కూడా సుఖప్రసవం చేసుకుని సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లా కరప మండలంలో శ్రీ విజయదుర్గ ఆటో యూనియన్ డ్రైవర్స్ కు కాయగూరలు పంపిణీ చేశారు. కరప మాజీ సర్పంచ్ వీరబాబు ఆధ్వర్యంలో మద్దూరు రాంబాబు వీటిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ రామారావు ముఖ్యతిథిగా హాజరయ్యారు. కరోనా లాంటి వైపరీత్యాలలో ఇలాంటి సహాయ సహకారాలు చాలా అవసరమన్నారు.
అందరినీ కూడా మొత్తం ఈ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఒక పక్కన కొలమావిడ నుంచి ఒక పక్కన రామచంద్రపురం వైపు నుంచి ఈ కరోనా వైరస్ పనిచేస్తున్న నేపథ్యంలో ఎంపీగా అది బాగా ప్రబలుతుంది నేపథ్యంలో పబ్లిక్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు తగు సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటికాడ ఉంటున్నారు ఎవరి వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఇంటి వద్దే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ అత్యవసర పరిస్థితుల్లో పబ్లిక్కి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఆటో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పాపం వాళ్ళు వెళ్లకుండా రోడ్డు నుంచి ఆటో ఎక్కించకుండా వస్తే ఏ కరోనా వైరస్ వస్తుందేమో అని చెప్పి పాపం భయాందోళనలో వాళ్ళ వృత్తులకు కూడా డ్రైవర్ వృత్తులకు దూరంగా ఉంటున్న పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన రాము గారు జగన్పేట రాము గారు వారి ఆధ్వర్యంలో 43 మందికి సుమారు 20,000 ఖర్చుతోటి వాళ్ళకి నిత్యావసర వస్తువుల కిట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నూనె మరి ఇతర నిత్యావసర వస్తువులు గోధుమ మరి ఇతర సబ్బుల ప్యాకెట్లు ఇటు సంబంధించిన నిత్యావసర వస్తువులన్నీ కూడా కూరగాయలతో సహా అన్నీ కూడా అందించడం జరిగింది. ఇవి వాళ్ళకి కనీసం 10-15 రోజుల వరకు వస్తాయి. వీటిని ఉపయోగించుకుంటూ దయచేసి మీ ఆటో యూనియన్ తరఫున మాకు ఒకటే సలహా, మీరు కూడా దయచేసి పబ్లిక్లో మీ ఆటో యూనియన్ ఇప్పుడు చూసాం చాలామంది ఆటో ద్వారా మైక్ ద్వారా పాపం ప్రచారం చేసి ఏమో ఉన్నామని చెప్పి వాళ్ళ సొంత లాభం కోసం కాకుండా ప్రజాసేవ కోసం అని చెప్పి వాళ్ళు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డంతా కూడా అవేర్నెస్ కల్పిస్తున్నారు. దయచేసి మీరు కూడా ఈ అవేర్నెస్ కార్యక్రమం ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా మండలాన్ని ఎరక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వికారాబాద్ జిల్లా స్వేరో ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో స్వేరోస్ విక్టర్ డే సందర్భంగా లాక్డౌన్ లో ప్రజలకు నిరంతరం సేవలు అందించిన మున్సిపల్ సిబ్బందికి ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. పరిగి పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరిచందర్, మంచన్పల్లి శ్రీనివాస్, సురేందర్ కుమార్, మున్సిపల్ మేనేజర్ అశోక్, వినోద్, మహేందర్, శ్రీశైలం మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎగ్జామ్ జరపడం కానీ ఇవన్నీ ఏవి లేవు కాబట్టి దానికి సంబంధించి ఈ కరోనా కోవిడ్ మహమ్మారి సోకిన సందర్భంలో దీంట్లో భాగంగా బాగా పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో మున్సిపల్ సిబ్బంది కానీ తర్వాత పోలీస్ సిబ్బంది కానీ వైద్యులు కానీ వీళ్ళైతే ఉన్నారో వీళ్ళందరినీ సన్మానించాలి. వీళ్ళు మమ్మల్ని కాపాడారు. మా ప్రజలందరినీ సమాజం అందరినీ మంచిగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ వాళ్ళు ఎనలేని సేవలు చేశారు కాబట్టి వాళ్ళని సన్మానించాలని చెప్పి మా ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్ సుప్రీం స్వేరో ఆదేశానుసారం మేము ఈ సన్మానం చేయడం జరిగింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అవకాశం ఇచ్చినందుకు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి గ్రామంలో కోళ్ల ఆనంద్ జ్ఞాపకార్థం మాచన్పల్లి విలేజ్ లో రక్తదాన శిబిరం జరిగింది. దీనిలో గ్రామ సర్పంచ్ మహేందర్ రెడ్డి, నిర్వాహకులు మహేందర్ రెడ్డి, గ్రామ యూత్ సభ్యులు కె రాజ్ కుమార్ తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఎస్పీ కుమార్, మెడికల్ అసిస్టెంట్ రిషికా నాగరాజు, షఫీ, నవీన్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. మహేందర్ రెడ్డి ఇవరకు నేను ఈ షాబాద్, చేవెళ్ల, మైనాబాద్ మండల పరిధిలో 22 క్యాంపులు చేయడం జరిగింది. దాదాపు 1600 మందిచే రక్తదానం చేయడం జరిగింది. నేను ఇప్పటివరకు 64 సార్లు రక్తదానం చేయడం జరిగింది. ఐ మహేందర్ రెడ్డి ఇవరకు నేను ఈ షాబాద్, చేవెళ్ల, మైనాబాద్ మండల. వికారాబాద్ జిల్లా స్వేరో ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో లాక్డౌన్ లో ప్రజలకు నిరంతరం సేవలు అందించిన దోమ ఎస్ఐ సురేష్ ని శాలువాతో సన్మానించారు. అనంతరం ఆయన స్వేరోస్ విద్యా వ్యవస్థపై చాలా మక్కువ చూపిస్తున్నారన్నారు. అభివృద్ధి పదం వైపు విద్యార్థులను నడిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరిచందర్, స్వేరో సభ్యులు శ్రీనివాస్, ఎంపీటీసీ రాములు, శ్రీనివాస్, మోత్కూర్ సురేష్, యాదయ్య, వెంకటయ్య, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. మన మున్సిపల్ సిబ్బందికి మనము వాళ్లకు సన్మానం చేయాలని చెప్పి నిర్వహించడం. ఎందుకంటే విక్టర్ డే ఎప్పుడైనా కానీ మంచిగా ఒక ర్యాంక్ వచ్చిన వాళ్ళు చేసినటువంటి సందర్భంలో చేసినాం. కాకపోతే ఈసారి మన భారతదేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ
కాపాడినటువంటి ముగ్గురు దేవుళ్ళు ఎవరని చెప్పంటే మన డాక్టర్స్, మన పోలీస్ సిబ్బంది, మన యొక్క మున్సిపల్ సిబ్బంది. కాబట్టి వీరందరికీ మా యొక్క సేవ సంఘటన తరఫున సన్మానం చేయడం జరిగింది. ఈ యొక్క సన్మానానికి మాకు అవకాశం కల్పించినందుకు మా సార్లు దోమ లోకల్ పిఎస్ సురేష్ సార్ గారికి ఇలాగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవనీయ పెద్దలు అర్చందర్ సార్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఇంటర్నేషనల్ రత్నమూర్తి సుఖన్న గారు, పరిమండల అధ్యక్షుడు అనంతన్న గారు, మన ఎంపీ మన ఎంపీసీ రామన్న గారు, మన సురేష్ గారు, ఈ కార్యక్రమం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పొందడం తెలియజేసుకుంటున్నాం. మీ విధంగా ఇంకా ఇలాంటి ఈ కరోనా అయిపోయిన తర్వాత మనందరము ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ మనందరికి మనం కాపాడుకోవాలని చెప్పి పురస్కరించుకొని గౌరవనీయ పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆదేశానుసారము కరోనా నియంత్రణలో భాగంగా విశేష కృషి చేసినటువంటి మన ఈవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏమటీవీ న్యూస్. నమస్కారం. కళ్ళడం